సందర్భోచితమైన కవిత్వ వాక్యాలతో ఈ పాటలోని తెలుగు భాష విచ్చుకున్న ముద్దబంతి పువ్వులా ఆకట్టుకుంటుంది. తెలుగు భాషా ప్రచార ఉద్యమానికి స్ఫూర్తినందించే ఓ భాషా ప్రముఖుని గుండె చప్పుళ్ళు ఇప్పుడు విందాం. ఆయన సాధారణ తెలుగు ఉపాధ్యాయుడు, నిబద్ధతతో పాఠాలు బోధిస్తున్న స్వభాషాభిమాని. నేటి తరానికి మాతృభాషపై ప్రేమను కలిగించడానికి విభిన్న పద్ధతుల్లో కృషి చేస్తున్న భాషా ప్రేమికుడు. ఇలా విద్యార్థుల్లోని ప్రతిభను అక్షరాలుగా వెలికితీస్తున్నారు మద్దిరాల శ్రీనివాసులు. ఈ ఉపాధ్యాయుగా పనిచేసేటప్పుడు నేను మామూలుగా క్లాస్ తరగతులే కాకుండా పాఠేతర కార్యక్రమాలటువంటి క్విజులు పెట్టడం కానివ్వండి, పాటలు పాడించడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడిని. అట్లాగే పుస్తకాలు కూడా చదివించాలనేటువంటి ఒక కోరిక. మద్దిరాల శ్రీనివాసులు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కంకణాలపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. బాలబాలికలకు ఆసక్తి కలిగించేలా నీతిని, మంచితనాన్ని తెలుగు వాచకంలోని పాఠ్యాంశాల ద్వారా బోధిస్తున్నారు. పుస్తకాల విలువని, తోటివారితో మెలిగే పద్ధతులను తెలుగు సాహిత్యంలోని పద్యాల సాయంతో వల్లెవేయిస్తున్నారు. శ్రీనివాసులు పిల్లలతో కలిసిపోయి వారి మధ్య తను ఓ విద్యార్థిలా తిరుగుతూ వారికి తెలుగు భాషలోని గొప్పతనాన్ని తెలియచేస్తున్నారు. ఎంతో క్లిష్టమైన ఛందస్సును కూడా సులభ పద్ధతిలో గణాలను విభజించి శ్రీనివాసులు చెప్తుంటే పిల్లలు అంతకంటే సులభంగా నేర్చుకుంటున్నారు. తెలుగు ఎప్పుడైతే రాలేదో, సైన్స్ రావటం లేదు, గణితం రావటం లేదు, మిగతా భాషలు కూడా రావటం లేదు. అందుకని చెప్పేసి దాని కొన్ని నియమాలు కనిపెట్టడం జరిగింది. ఏ దేశం ఏగినా ఎందుకాలని గేమ్ చదవమంటే అలా చదివేస్తుంటారు కానీ గుర్తింపు అనేటువంటి లేకుండా పోయింది. అప్పుడు దానికి ఏం చేశామంటే పదాలు పదాలు విడివిడిగా గుర్తింపు చేయడానికి అగువ నియమం అని, అంటే అందులో ఉండే ముందు పిల్లల్లో ఆ వాక్యాల్లో ఉండేటువంటి అక్షరం ఏముంది, అందులో గుణింతం ఏముంది, తర్వాత ఒత్తులు ఏమున్నాయి అవి గుర్తించాలి. అలాగే మాత్రాకాలం అని చెప్పి పేరు పెట్టాలి, రెండు మాత్రకాలం ఎట్టబెట్టాలా అంటే అగువ నియమము, మాత్రాకాల నియమము, సంయుక్తాక్ష నియమము, సున్నాయము, ఈ నాలుగు నియమాల ద్వారా పిల్లల్లో చదివించడం అనేది సక్సెస్ అవడం జరిగింది. సార్ ఆత్మకథ గురించి చెప్పారు కానీ ఎవ్వరు రాయలే, నేను అది రాయాలని అనుకున్నా, రాసేసా. ఇప్పటి నుండి నాలో భయం పోయింది. మాకు పద్య పారిజాతాలు అలాంటివి ఇచ్చారు, అందులో మొన్న పద్య పారిజాతాలలో పోటీ పెట్టారు, అందులో పాల్గొన్నా ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ 40 పద్యాలు చెప్పేసి. తెలుగు అక్షరాలను నల్లబల్లపై ముత్యాల్లా రాసి వాళ్ల మనసుల్లో స్వభాష పట్ల మమకారాన్ని పెంచుతున్నారు. మాతృభాష తెలుగు ద్వారానే ఆంగ్ల భాషను అధ్యయనం చేయగలమని ప్రత్యక్షంగా చేసి చూపుతున్నారు మద్దిరాల శ్రీనివాసులు. మద్దిరాల శ్రీనివాసులు పాఠశాలలో పుస్తక భాండాగారాన్ని ఏర్పాటు చేసి వివిధ పత్రికల్లో వచ్చిన చిట్టిపొట్టి కథలు, కవితలు, చిన్నారులకు సంబంధించిన పలు అంశాల కథనాలను భద్రపరుస్తున్నారు. వాటిలోని పలు అంశాలను వారికి విశ్లేషిస్తున్నారు. ఈనాడు లాంటి దినపత్రికలు తీసుకొని వాళ్ళలో బాల సాహిత్యం ఉండే విషయాలన్నింటినీ కూడా రకరకాల కథలు అని సేకరించి పుస్తక రూపంలో తయారు చేసి ఆదివారం అనుబంధాల పుస్తకాల్లో వచ్చేటివి, తర్వాత బాలభారత లాంటి మ్యాగజైన్లు కానీ ఇంకా ఇవన్నీ తీసుకొని వింతలు విశేషాలన్నీ కూడా తీసుకొని వాళ్ళు ఆసక్తి పెంచడం కోసం దానిలో చేయడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు చూసారో బొమ్మలు చూసి, కథలు చూసి, వాటి కథలు కూడా చెప్పే విధానం ఎట్లా ఉండాలనే దానికి మనం ఆశ్చర్యార్థకం ఉంటే ఎట్లా, ప్రశ్నార్థకం ఉంటే ఎలా, ఆ విధంగా వ్యాకరణాంశాలు దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడాలి అంటే చదవడము అంటే మాట్లాడినట్టు ఉండాలి కానీ పాట పాడినట్టు కానీ ఉండకూడదు. పద్యం పాడాలంటే పద్యాన్ని రాగయుక్తంగా ఎట్లా పాడాలి, అలాగే ఒక నాటక సంభాషణ ఉందంటే అది ఒక తాతయ్యలాగా ఎట్లా మాట్లాడు, పిల్లవాడితో ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి అనుకున్నాను. దానికి కూడా నేర్పిన మిమిక్రీలాగా పిల్లలకు నేర్పించడం జరిగింది. కేవలం చిన్నారులు మాత్రమే పాఠశాలలో సొంతంగా రాతపత్రికను ఏర్పాటు చేసుకునేలా చేశారు. పిల్లల్లోని సృజన శక్తిని వెలికితీయాలనే ఉద్దేశంతో మద్దిరాల శ్రీనివాసులు బాల వికాసం పేరుతో త్రైమాసిక పత్రికను కూడా నిర్వహిస్తున్నారు. ఈ పత్రికలో చిన్నారులు రాసే కథలు, కవితలు, పాటలు, వాళ్లు వేసే బొమ్మలు, వ్యాసాలు, పాఠశాల, గ్రామానికి సంబంధించిన ఎన్నో విషయాలకు ఈ పత్రిక వేదికై వినూత్నంగా సాగుతోంది. నేనెందుకు ఒక పత్రిక స్థాపించడం పిల్లలను ప్రోత్సహించినట్టుందని చెప్పేసి అని బాల వికాస అనే పత్రికను గత 2 క్రితం ప్రారంభించడం జరిగింది. అలా ఇప్పటికీ విద్యార్థుల్లో దాదాపు 25 విద్యార్థులు కవులుగా తయారయ్యారు. ఈ మధ్య 2 పిల్లలు పద్యరచన కూడా శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు ప్రార్థనలో పద్యం చదవటం కానివ్వండి, దాని భావం చెప్పటం, కథకు సమీక్ష చెప్తున్నారు, ఒక పుస్తకం సమీక్ష చెప్తున్నారు. ఇప్పుడు మా పత్రిక ప్రారంభించామో విద్యార్థులు వాళ్ళే సొంతంగా ఆ పత్రిక మోడల్ సొంతంగా పత్రిక తయారు చేస్తున్నారు.
మధ్యాజయ్య చెప్పిన కథ అప్పుడెప్పుడో చెప్తే ఆ కథ విని రాశాను. పెద్దలు చెప్పిన కథగా పత్రికలో పడింది. చిత్రలేఖనాలు వేస్తాను. బాల వికాసం పత్రికలో వాళ్ళ యొక్క ఆలోచనలు కథల రూపంలో కానీ అలాగే గేయాల రూపంలో కానీ నైతికత అలాగే విలువలు పాటించడానికి వాళ్ళ యొక్క సమాజానికి బాగా ఉపయోగపడేటటువంటి పౌరులుగా వీళ్ళు ఎదుగుతారని ఎంతమందినో వీరిని ఆదర్శంగా తీసుకొని మా మండలంలో ప్రేరణ పొంది ఇలాంటి ఉపాధ్యాయులు తయారవుతారని ఆశిస్తూ. శ్రీనివాసులు కేవలం ఉత్తమ ఉపాధ్యాయుడే కాదు, కవి రచయిత కూడా. కథాలహరి, బాలగేయాలు, బాలరాజ శతకం, రామశతకం, సరసానందలహరి, వింత నిజాలు వంటి పలు పుస్తకాలు రాశారు. ఆకాశవాణిలో పిల్లల కార్యక్రమాలకు సంబంధించిన రచనలు చేశారు. శ్రీనివాసులు అనేక కవి సమ్మేళనాలు, సభలలో పాల్గొని ప్రశంసాపత్రాలు పొందారు. కవిగా, వక్తగా పలువురి పెద్దల మన్ననలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రకాశం జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని గుర్తింపు పొందారు. ఈ పాఠశాలలోని విద్యా విధానాన్ని గమనించిన గ్రామస్తులు ప్రైవేటు పాఠశాలలకు కాకుండా తమ పిల్లలను ఈ పాఠశాలకే పంపుతున్నారు. ప్రైవేట్ స్కూల్ ఏదైతే వెళ్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు మీకు టీచింగ్ మీరు చూడండి, నచ్చితే ఉండండి ఉంచండి, లేదంటే మీరు మీ ప్రైవేట్ స్కూల్కి తీసుకెళ్తామని చెప్పాం. వాళ్ళు అట్టగా కన్విన్స్ చేసేసి సార్ వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో తీసుకొచ్చారు. వాళ్ళు విన్నారు అన్ని విషయాలు వినేసేసి సరే ఇక్కడ అక్కడికంటే ఇక్కడే బాగుంది చెప్పేసేసి. ఉత్తమ ఉపాధ్యాయుడిగా పలు సంస్థలు వీరిని సత్కరించాయి. అందుకే బాలబాలికల్లో పుస్తక పఠనాన్ని, రచనా శక్తిని, తెలుగు భాషపై ప్రేమను పెంచుతున్న మద్దిరాల శ్రీనివాస్ ఎందరికో ఆదర్శనీయులు. అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న